ప్రభువారు అంటున్నాడు, ఇదిగో నీ కన్ను నీ కాలు నీ హృదయము నిన్ను అభ్యంతరపరుస్తుంటే, ఒకవేళ నీ అవయవాలలో నీ స్వాధీనములో లేకపోతే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావని ఆ భయంకరమైన ఉగ్రత పాత్ర నీ మీద పోయబడక మునిపే. దేవుడు అంటున్నాడు, నీ పాపముల కొరకు పశ్చాత్తాపపడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ పాదాలు నీ మాట వింటలేదా? నీ చేతులు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయా? వాటిని పెరికివేయండి అంటున్నాడు. ఎందుకంటే అంత కఠినమైన మాటలు ఎందుకు చెప్తున్నారు అంటే, దేవుని నిమిత్తం ఒకవేళ నీవు అంగహీనుడుగా, గుడ్డివాడుగా, కుంటివాడుగా, కన్ను లేనివాడిగా త్యాగము చేస్తే దేవుని రాజ్యములో అది నీకు మహిమగా మారిపోతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు నిమిత్తం నష్టపోయాడు. అందుగురించి ఆయన శిష్యులు సావైనా ఖడ్గమైనా వారు ప్రాణాలు పెట్టి యేసు ప్రభు కోసం శిరసాధనము చేయబడిన, అలాగునే వారిని సిలువ వేసిన, దేవుడి నామమును ఎరగను అని వారు మాట్లాడనే మాట్లాడలేదు. ఎందుకంటే దేవుని కొరకు మేము సజీవులం. ఆయన జీవము కలిగిన దేవుడు, మమ్మలను రక్షించే దేవుడు, మాకు జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక మేము కనులారా చూసాం. కనుక మీ మాటలు వినుట కంటే దేవుని మాటలు వినుట మాకు ఎంతో మేలని వారు సాక్ష్యం చెప్పారు. కనుకని ఆనాడు ప్రాణాలు కూడా వారు తెగించి, వారు ఎందుకంటే దేవుని సాక్షులుగా నిలబడ్డారు అంటే ఆ జీవములో అంత శక్తిని వారు కనులారా చూశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఆ శక్తిని తెలియని వారు, ఆ దృష్టి లేనివారు, బలహీనులుగా తమ శరీరాలను, తమ హృదయాలను, తమ తలంపులను అపవిత్రత పరుచుకున్నవారు, ఎందుకంటే ఇక్కడ సంతోషముగా ఆనందంగా ఉన్న వారు ఆత్మలో అక్కడ చాలా వేదన పడాలి. ఎందుకంటే ఆ అగ్నిగుండము యొక్క పాత్ర వారి మీద పోయబడినప్పుడు, ఆ రెండు చేతులతో ఆ దేహముతో వారు అక్కడ కాలిపోతున్నప్పుడు అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అక్కడ దాహము దాహమని నీవు ఎంత విలపించినా అక్కడ నీ దాహం తీర్చేవారు లేరు. కనుకనే యేసు ప్రభు ఆయన సిలువ మీద మన కొరకు దాహాన్ని కొని ఉన్నాడు. ఎందుకు కొని ఉన్నారండి? మీరు నా మాటను అంగీకరించండి, మీ కొరకు నేను జీవజలగా మారాను అని. ప్రభు మన కొరకు దాహాన్ని కొని, ఆయన దాహము కొని మన దాహాన్ని ఆయన తీర్చాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక మన ఆత్మీయ దాహాన్ని తీర్చాలి అంటే దేవుని సన్నిధిలో ఆయన వరము లేకపోతే నీవు పరలోకానికి చేరలేవు, ఆయన రాజ్యములో ప్రవేశము నీకు లేనే లేదు. కనుకనే యేసు ప్రభు ఆ సమరయ స్త్రీ, ఈ లోక పాప దాహాలను కలిగి ఉన్న ఆ స్త్రీని ముట్టాడు. ఆయన జీవ జలాన్ని, వరాన్ని, వాక్యాన్ని నమ్మింది. తక్షణమే అనేకులకు ఆమె ఆశీర్వాదముగా మారిపోయింది. దేవుని స్తోత్రము, హల్లెలూయ. అప్పటి వరకు పాపిగా ముద్ర వేయబడిన ఆ స్త్రీ, ఆ రోజు నుంచి ఆమె జీవితం మారింది. ఆమె మాట అయితే మేము నమ్మము, కానీ యేసు ప్రభు నీ మాటను నమ్మి ఆమె మాటను కూడా ఇప్పుడు మేము నమ్ముస్తున్నాం. దేవుని స్తోత్రము, హల్లెలూయ. కనుక జీవపు ఊటలు మనలో ఉన్నప్పుడు అనేకులకు నీ బ్రతుకు ఆశీర్వాదంగా మారుతుందని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. రెండో పేతురు చూడండి, 2:17 నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు, మేఘములయ్యి వారు ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. దేవుని వాక్యము లేనివారు నీరు లేని బావులను
పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు బావులలో నీళ్లు లేనివారు, వారి హృదయములో దేవుని వాక్యము లేనివారు. వీరు నీరు లేదు అంటే దేవుని వాక్యము వారి హృదయములో లేనివారు. బద్దలైపోయిన తొట్టులు అంటున్నారు. ఎంత వాక్యాన్ని విన్నా దేవుని వాక్యానికి లోబడని వారు, దేవుని చిత్తానికి లోబడని వారు. దేవుడు అంటున్నాడు వారు ఎలా ఉన్నారు చెప్పండి, నీరు లేని బావులంట, ఓ పగిలిపోయిన తొట్టుల్లాంటి వారు. వారికి ఎలా ఉన్నారు చెప్పండి, యిర్మీయా గ్రంథంలో అంటున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము వినని వారు అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి, వారు నీళ్లు నిలవని తొట్టెలు అంటున్నాడు. కనుక వారికి ఎంతన్నా వాక్యం చెప్పండి, వారి హృదయంలో వాక్యం అనేది ఒక్క చిన్న పొల్లైనను ఉండనే ఉండదు. కనుకనే వారు ఎలా ఉన్నారంటే నీళ్లు నిలవని తొట్టెలు. దేవుని స్తోత్రము హల్లెలూయా. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. గాఢాంధకారము వారి కొరకు సిద్ధముగా ఉన్నది. వారు ఇక్కడ మరి దేవుడు ఎంత దాహాన్ని తీరుస్తానికి వారి కొరకు చేతులు సాపి జీవజల వాక్యాన్ని ఎన్నిసార్లు వారి తృప్తిపరిచి వారి బాధలు వేదనలు తీర్చి వారి దాహములన్నీ తీర్చిన వారి హృదయాలలో ఇంకా దేవుని వాక్యానికి స్థానము లేదు అంటే వారు ఎలా ఉన్నారు చెప్పండి, బద్దలైపోయిన తొట్టులు నీళ్లు నిలవని బావులు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అట్టి వారు గాఢాంధకారములో పడిపోవటానికి సిద్ధముగా ఉన్నారు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు అట్టి వారి విషయంలో మనల్ని ఎంతగానో ప్రేమించి దేవుని వాక్యానికి లోబడి ఆయనను ఎవరైతే మీరు నన్ను అడగండి జీవజల నదులను ప్రవాహముగా మీ హృదయాలలో నేను ప్రవశింప చేయడానికి సిద్ధముగా ఉన్నాను. చేదు నీరు అలాగునే మీరు చేదైపోయిన మీ బ్రతుకులు శాపగ్రస్తమైన మీ జీవితాలు మధురముగా మారుస్తానికి దేవుని వాక్యం మనకు ప్రకటింపబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఇదే మనకు అనుకూల సమయం, ఇదే మనకు రక్షణ దినం. అది దావీదు గ్రహించాడు కనుక దేవా నీ మందిరములో నీ నివాసములు నేను చూడాలి, నీ నివాసములు చూడాలని నా శరీరం కేకలు వేస్తుందయ్యా. బాధ ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు. అక్కడ జీవజల నదులు ప్రవాహముగా ఉంటున్నాయి. నీవే నాకు తోడుగా ఉన్నావు, ఆ మహిమ నాకు నిత్యము కావాలి అని దావీదు వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రము హల్లెలూయా. కనుక ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా, ఎన్ని కార్యాలు చూసినా, ఎన్ని రకాలుగా దేవుని వాక్యము నీ హృదయములో అరి ఎన్నో మేళ్లు చేసిన ఈరోజు నీ దేవుని వాక్యానికి నీ హృదయములో స్థానము లేకపోతే నీ హృదయము నీరు లేని బావి. దేవునికి స్తోత్రము. అలాంటి బావులను ఆయన శపించి వేసి దాన్ని గాఢాంధకారములోనికి పడవేసే విధముగా తెలియపరుస్తున్నాడు అంటే మనం దేవుని చిత్తానికి ఇప్పుడు లోబడితే తిరిగి ఆ భయంకరమైన ఆ వ్యభిచార స్త్రీని తిరిగి ఏ రీతిగా మరలా ఆశీర్వాదంగా మార్చాడో అదే రీతిగా మనలను కూడా మారుస్తాను అని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. చూడండి లాస్ట్ వచనాలు ఆ యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22. అయిలో ఒంటరి అయిన వాడు, వారిలో ఒంటరి అయిన వాడు, ఒంటరిగా ఉన్నవాడు, 1,000 మంది అగును, ఎన్నిక లేనివాడు, బలమైన జనమగును, అప్పుడు వాడు బలమైన జనము అయ్యేలా దేవుడు చేస్తాను అంటున్నాడు. ఒకవేళ నీవు దేవుని నిమిత్తము ఒంటరి వాడవైతే, ఒకవేళ దేవుని నిమిత్తము నీవు ఒంటరి జీవితము నాకు కలుగుద్దేమో అని నీవు భయపడితే దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి,
వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడిని బలమైన జనముగా చేస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సన్నిధిలో ఈరోజు నేను ఒంటరిగా అయిపోతానేమో ప్రభా, నన్ను వెలివేస్తారేమనయ్యా, ఈరోజు నీ దాహాన్ని నేను కోరుకుని ఆ జీవజల నదికి నీ వాక్యాన్ని చిత్తానికి లోబడితే నన్ను ఒంటరి వారిగా చేస్తుందేమో ఈ లోకం, లేదా నా బ్రతుకు ఒంటరిగా ఉన్నదని నీవు కృంగిపోతుండే. దేవుడు అంటున్నాడు, ఒంటరి వాడినైనా 1000 మంది అయ్యేలాగా చేయగలడు, ఎన్నిక లేని వారిని ఆయన ఏం చేస్తాను చెప్పండి, బలమైన జనములాగా చేయగలడు. దేవుని స్తోత్రము. అలాడు కనుక నీ జీవితాన్ని మార్చేస్తాడు. నీ బ్రతుకు ఒంటరితనము కాదు, నీ కొరకు దేవుడు 1000 మంది మనుషులను సిద్ధపరిచి నీకు బలమైన జనముగా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాడు కనుక దేవుడు మన దేవుడు శక్తివంతుడు కనుక ఆయన నిన్ను జీవజల ఊటగా మార్చాలని, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని, నీవు అనేకులకు నా మందిరములో నివసించే వారిగా మీరందరూ ఉండాలని ఆయన కోరుకుంటూ ఆయన సన్నిధి మనకు ఎంతగానో తోడుగా ఉంచుతూ ఉన్నాడు. ఆ బాధకరమైన, ఆ శాపగ్రస్తమైన, ఆ శపించబడిన అగ్నిలోనికి నా బిడ్డలు వెళ్ళకూడదని ఆయన కన్నీరు కారుస్తున్నాడండి. ఆయన ప్రేమ మనం ఎప్పుడైనా తెలుసుకుని మరి ఆ భయంకరమైన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిపూర్ణమైన జీవితాన్ని మనకివ్వడానికి సిద్ధముగా ఉన్న దేవుని సన్నిధిని మనం ఇప్పుడు ఆరాధన చేసి ఆయన వాక్యము మన హృదయములు అనేకులకు జీవజల ఊటగా మార్చే శక్తివంతుడు మన పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలడయ్య, దేవుని వాక్యము దీవించునుగా. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవ, దయగలిగిన ప్రభు, నీ సన్నిధానములో అయ్యా నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము దాకము కొనడు, నా యందు విశ్వాసముంచిన వాడు ఎన్నడూ కూడా దప్పిక కొనడు. మీరు నన్ను సూచి కూడా విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు అని ఆనాడు శరీరధారిగా ఉన్నప్పుడు నీవు అనేకులను హెచ్చరిక చేస్తున్నావు ప్రభా. అలాగునే ఈ లోకములో ఇంకా నీ విడలు అయా నీ సన్నిధానములో అయా అనేకులు దాహము కొని ఉన్నారయ్యా, భూ సంబంధమైన దాహమును మాకు తీరటలేదయ్యా, మా బావులలో నీరు ఎండిపోతుందయ్యా, ఎన్నడు ఎండని నీరు ప్రవాహాన్ని నా హృదయములోనికి పంపించాయా, నేను ఎన్నడూ ఇక దప్పిక కొననయ్యా, ఆ జీవజలపు నది ప్రవాహం నా హృదయములోనికి పంపించు ప్రభా, నా జీవితాన్ని మార్చు నాయన, ఈరోజే ఆ జీవపు నదిని నాకు దయచేయమని అడిగింది ప్రభా. తన పాపాన్ని ఒప్పుకుంది, అలాగునే ఈ లోక దాహముతో నేను పరితపిస్తూ అయా తృప్తి లేకుండా తృప్తి లేని పాపములో జీవిస్తున్నానయ్యా, నాకు తృప్తి లేదయ్యా. ఈరోజు ఎన్ని తిన్నా, ఎన్ని చేసినా, ఎన్ని శరీర క్రియలు చేసినా ఆ పాపాలతో నాకు తృప్తి కలగటలేదు నాయన. ఈరోజు నా శరీర దాహాన్ని తీర్చి అయా నా ఆత్మీయ దాహాన్ని తీర్చి ఈరోజు నన్ను కాపాడుని అయా సమరయ స్త్రీ ఏ రీతిగా ప్రార్థన చేసింది అదే రీతిగా మమ్మల్ని కాపాడుతండి, మా సంఘాన్ని సంఘ ప్రియులను కాపాడని, అలాగని ఈరోజు నీ సన్నిధానములు చేరిన ప్రతి ఒక్కరితో మాట్లాడి, దూరాభారానున్న నీ బిడ్డలతో కూడా మాట్లాడని, నీ యొక్క సన్నిధానములు నీ జీవపు ఊటలు మాలో ప్రవాహముగా ప్రవశింపచేయి ప్రభు, అనేకులకు ఆశీర్వాదంగా మారటాన్ని, అనేకులకు వారు ఆశీర్వాదముగా ఉండటాన్ని వారిని నాయన మమ్మల్ని మార్చండి ప్రభు. ఈరోజు మా యొక్క చేదు మాటలు అయా భయంకరమైన అయా మారాలాంటి మా జీవితాలు మార్చి ఈరోజు తండ్రి జీవపు ఊటలుగా
మమ్మల్ని మార్చండి, మా సంఘాన్ని, మా సంఘ ప్రియులను, తప్పిపోయిన వారు, కూడి ఉన్నవారు, దూరాభారాన్ని ఉన్నవారు, అలాగని ఈరోజు నీ సన్నిధిలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి కుటుంబంలో వేదన, శోధన, సమస్యలు తొలగించి జీవపు ఊటగా ప్రతి బిడ్డను మార్చి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మీనాక్షి అండి. మేము ఇక్కడ 2017లో వచ్చామండి ఇక్కడికి. మామూలుగా మా అక్క వాళ్ళని చూడాలి, మాట్లాడాలి అన్నట్టు అక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం వచ్చేటోళ్ళమండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యాలంటే నిజంగా మా జీవితంలో ఊహించినంత రీతిగా పొందుకున్నామండి. ఎలా అంటే ఇక్కడికి వస్తున్న సమయంలో అయ్యగారు కొంచెం మాతో కొంచెం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాట్లాడుతూ కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. అప్పట్లో అయ్యగారు చెప్పారు, మీకు శోధన వస్తుందమ్మా, 21 రోజులు ఫాస్టింగ్ ఉండండి, ఈ సన్నిధిలో ఉండండి అని చెప్పారు. కానీ మేమేంటంటే నెగ్లెక్ట్ చేసాము సన్నిధికి రాకుండా. మా జాబులని, నాన్న పనికి వెళ్ళిపోవడం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి చాలా నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఉపవాస ప్రార్థనలు, 24 గంటల ఉపవాస ప్రార్థనలు అలా జరిగినప్పుడు కూడా రావడానికి వచ్చామే కానీ కుటుంబం మొత్తం వచ్చేవాళ్ళం కాదు. ఇద్దరు ముగ్గురు వచ్చేటోళ్ళము, మిగతా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. ఎలా అంటే అనుకోని రీతిలో ఆయన ఎలా దిక్కుతోచిన స్థితిలో రోడ్డు మీద పడిపోయి కాళ్ళ యాక్సిడెంట్ అయ్యి లారీ డాష్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని స్థితి అండి. మాకంటూ ఇక్కడ ఎవరూ లేరు. మాది ఈ ఊరు కాదండి, మాది చిన్నంపేట. మేము ఇక్కడ ఉంటున్నాము, సన్నిధికి వస్తున్నాము, ఈ వేరే పనులు చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. అలాంటిది మాకు ఇక్కడ ఎవరూ లేరండి. ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, అమ్మ ఎక్కడికి వెళ్ళాలమ్మా, వే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా హాస్పిటల్లో అయితే చూపించారు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదండి. ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. మాకేమో డబ్బులు లేవు చేతిలో, ఎలా చేయించాలో తెలిసేది కాదు. ఇంకా మా ఊర్లోనే, మేముండే ఊర్లోనే వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చి ఆరోగ్యశ్రీకి వాటి అన్నిటికీ అప్లై చేశారండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పిన వాళ్ళు మాకెళ్ళి పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ ఉందండి, నేను చేస్తాను అనేసి వాళ్ళు మాట ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ ఉందనేసి జాయిన్ అయిన తర్వాత ఒక్క సర్జరీయే చేశారండి. ఒక్క సర్జరీనే ఆరోగ్యశ్రీలో చేశారు, మిగతా అన్ని మనీ కట్టాల్సి వచ్చిందండి. అలా కట్టి కూడా వాళ్ళు ఆపరేషన్ సరిగా చేయకపోవడం, నాన్నకి డే బై డే ప్రతిరోజు రోజిడిచి రోజు ఆపరేషన్ చేయడం, సర్జరీస్ చేయడం, అలా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. అట్లా సిచ్యువేషన్లో నా అమ్మగారికి ఫోన్ చేసి మళ్ళీ, అమ్మ ఇదమ్మా మా సిచ్యువేషన్, ఏమీ తగ్గట్లేదమ్మా, నాన్న చూస్తే బాగా కృంగిపోతున్నాడమ్మా అంటే పిన్నమ్మనేని హాస్పిటల్కి జాయిన్ చేశారండి. అక్కడికి వెళ్ళిన 2 రోజుల్లోనే కాల్ తీసేసి సర్జరీ చేశారండి. అలా చాలా అయితే చాలా బాధపడ్డామండి. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో మ్యాక్సిమం ఒక 1 మంత్ అలానే ఉంచారండి. తగ్గకపోయినా కానీ మేము చూస్తాము, మేము ట్రీట్మెంట్ చేస్తాము అనేసి అక్కడే 1 మంత్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా వాసన రావడం, చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ కాలు తీసేటప్పుడు ఆ డాక్టర్ కూడా అన్నాడు, కాల్లో పురుగులు పట్టేసాయి, చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే డేకి వచ్చేసి ఒక ఇంజెక్షన్ చేయాలి, ఆ ఇంజెక్షన్ వచ్చేసి 10,000 అని చెప్పారండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 10,000 వారం రోజులు చేయాలని చెప్పారండి. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారికి చెప్పి, అమ్మ 10,000 అంటమ్మా, 6 రోజులు అంటే 60,000 ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా అని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు ప్రార్థన చేసి, ఏం కాదమ్మా చేయించండి అమ్మా అనేవాళ్ళం. అయ్యగారు అమ్మగారు చాలా ఆదరించి, ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినా ప్రతి హాస్పిటల్కి వచ్చి ఆదరించేవాళ్ళు. మేమున్నామమ్మా, మీకేం కాదు అని సంఘం ఆదరించింది, ఆత్మీయ తల్లిదండ్రులు ఆదరించారండి. వారం రోజులు చేయాలన్న ఇంజెక్షను 3 రోజుల్లోనే తగ్గిపోయిందండి. మిస్ ఏసయ్య, మేమిక్కడ మాకైతే డబ్బులు లేవు, మేమైతే ఎవరిని అడిగే స్థితి కూడా లేదు, మాకెవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. 6 రోజులు ఇంజెక్షన్ అంటే మాకు ఇక్కడే 60,000 దగ్గర
లక్ష రూపాయలు అయిపోతున్నాయి, నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటామయ్యా, మేము గొప్ప సన్నిధిలో ఉంటున్నామయ్యా అనేసి చాలా అయితే చాలా మొర పెట్టుకున్నామండి. తర్వాత రోజుకి వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 3 రోజులు చాలండి అనేసి 3 రోజులు చేశారండి. అలా తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామండి. అదే టైంలో నేను రక్షణ పొందడం, అక్క డెలివరీ టైము, ఆదరించే వాళ్ళు లేరు, ఆత్మీయ తల్లిదండ్రులు సన్నిధి మేము ఉన్నామమ్మా, మీ అక్కను కూడా మేము చూసుకుంటామని ఆహారం పెట్టి ఎంతో ఆదరించారండి. మా అనుకున్న వాళ్ళు మాకు ఎవరు రాలేదండి. ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ఎవరు రాలేదండి. అందరూ వచ్చి చూసి వెళ్ళారే కానీ మేమున్నామని ఆదరించే వాళ్ళు ఎవరు లేరండి. ఈ క్షణంలో మేము ఈ సన్నిధిలో ఉండకపోతే మా జీవితాలు వ్యర్థమైపోయి ఈ పాటికి మృతుల సంఖ్యలో ఉండేవాళ్ళం అనుకున్నామండి. అప్పటి నుంచి ఒక్కటే తీర్మానం తీసుకున్నామండి, బ్రతికితే ఈ సన్నిధిలోనే సాక్షులుగా బ్రతకాలి, కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళకూడదని తీర్మానం తీసుకున్నామండి. అప్పటి నుంచి ఇదే సన్నిధికి నడుస్తున్నాం, కానీ మళ్ళా వేరే సన్నిధికి వెళ్ళలేదండి. కరోనా సమయంలో కూడా అందరూ ఇంట్లో ఉన్నా కానీ అందరికన్నా ఎక్కువగా మమ్మల్ని దేవుడు ఆదరించాడండి. ఎలా అంటే నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని కాదు, అమ్మ డ్యూటీకి వెళ్ళేది కాదు, అన్నయ్య అందరూ ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ అనుకోని రీతిలో చాలా విధాలుగా రూమ్ రెంట్ కట్టడానికి కానీ తినడానికి కానీ కూరగాయలు కానీ ప్రతీదీ అమ్మగారులు ఎంతలా అంటే నిజంగా మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని అలా చూస్తారో లేదైతే మాకు తెలియదండి. ఆఖరికి రూమ్ రెంట్లు కరెంటు బిల్లులు కూడా కట్టారండి. ఇంత చేసిన ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఏమీ చిరుణం తీర్చుకోలేమండి. తర్వాత నా వివాహ విషయంలో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డామండి. గత 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు కానీ ఏదీ సెట్ కాకపోవడం, అమ్మగారు వాళ్ళు చాలా అంటే చాలా బాధపడేవాళ్ళు. ఏంటమ్మా వెనక్కి వెళ్ళిపోతుంది అమ్మ, ఇంకా లేట్ అవుతుందంటే నీకు నిజంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడమ్మా అనేసి ఎంతలా ప్రార్థించేవాళ్ళు. ప్రతి దినము నాకు వివాహం గురించి ఎంతలా ప్రార్థించేవాళ్ళునండి. ఇట్లా 2 సంబంధాలు ఆగిపోయాయండి. ఇట్లా ఆగిపోయినప్పుడు కూడా అమ్మగారు ఎలా ధైర్యపరిచారంటే, మేమున్నామమ్మా, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, రేపటి రోజు మంచి సంబంధాలు వస్తాయి, నీ దేవుడు ఎక్కడో మేలు దాచిపెట్టున్నాడని చాలా ఆదరించారండి. లాస్ట్ టైం ఒక సంబంధం చెడిపోయినప్పుడైతే మా కుటుంబం ఇంకా ఆఖరి స్థితిలోకి వెళ్ళిపోయామండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, నీకు మరణమే అనుకుని బ్రతుకుతున్నామండి. అలాంటి టైంలో అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ మీరు అక్కడ ఉండొద్దు, 1 గంటలో మీరు అక్కడ బయలుదేరేసి వచ్చేయండి, మీరు అక్కడ ఉండొద్దు అని ఫోన్ చేసి, ప్రతి క్షణం ఫోన్ చేసి బయలుదేరేంత వరకు ఫోన్ చేసి వచ్చేయండి అమ్మ అని చాలా ఆదరించారండి. ఆ వచ్చిన ఆ రోజు నైట్ ఒక వాక్యం నన్ను చాలా బలపరిచిందండి. నువ్వు ఎక్కడైతే తలదించావో అదే ప్లేస్లో అదే స్థలంలో నీ తల ఎత్తుతాను, అదే స్థలంలో నేను భోజనాన్ని సిద్ధపరుస్తానని వాక్యం ద్వారా అయ్యగారితో మాట్లాడాడండి. ఆ వైగర వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాక్యం ఎన్నిసార్లు నన్ను గద్దిస్తుంది అంటే దేవుడు నా యందు చాలా తలంతులు, గొప్ప తలంతు దాచిపెట్టున్నారని నేను చాలా ఆశపడ్డానండి. అదే సమయంలో దీని సంబంధం రావడం, దీన్ని మేము కొంచెం వెయిట్ అండ్ లిస్ట్లో పెట్టడం, చాలా వెయిట్ చేసాం కానీ ఎందుకు వెయిట్ చేసాం మాకైతే తెలీదు. ఫస్ట్ తన సంబంధమే వచ్చింది. అంతకుముందు చెడిపోయిన సంబంధం కూడా వీళ్ళ ఊర్లోనే, వీళ్ళ ఇంటి పక్కనే, ఆ ఇంటి పక్కన సంబంధమే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి చెడిపోయిందండి. ఆ సంబంధం చెడిపోయిన తర్వాతనే చాలా వేదనలో వెళ్ళిపోయామండి. చాలా బాధ దుఃఖము, ఆదరించే వాళ్ళు లేరు. ఆ టైంలోనే వాక్యం నాతో మాట్లాడింది అక్కడే భోజనాన్ని సిద్ధపరుస్తానని. అదే సమయంలో ఈయన సంబంధం రావడం, మమ్మల్ని విడిచిపెట్టి ఈ సంబంధం వద్దు అనుకున్న వాళ్ళ మధ్యలోనే దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు, గొప్ప కార్యాన్ని జరిగించాడు, అదే ప్లేస్లో వివాహాన్ని జరిగించాడండి. ఇది దేవుని గొప్ప వాగ్దానం అని నమ్ముచున్నానండి. అలాగే చాలా వాగ్దానాలు మా జీవితాల్లో ఇచ్చి నూతన కార్యాలు జరిగించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టాడండి. మేమైతే ఆస్తులు అందరం ఏం అడుకోలేదండి, ప్రార్థనా పనులు అయితే చాలా అనుకున్నామండి. ఆస్తులు తినేది కాదు, అందాలు తినేవి కాదండి,
ప్రార్థన ఉంటే చాలు నా సన్నిధికి నేను నడవాలని ఆశపడేదానండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా పెళ్ళి అనగానే అమ్మ వెళ్ళిపోతున్నావా అన్న మాట ఒక మాట నాకు ఎలా అనిపిస్తుంది అంటే నన్ను కూడా గుర్తిస్తున్నారు ఆత్మీయ తల్లిదండ్రులు అనే ఒక బాధ. నేను అనేదాన్ని ఒక సన్నిధిలో ఉన్నానా అని ఒక బాధ. ఈ సన్నిధిని నేను విడిచిపెడితే నా జీవితం ఏమైపోయిందని ప్రతిరోజు ఏడ్చేదానండి. నాకు పెళ్ళొద్దు ఏమొద్దు నేను ఈ సన్నిధిలోనే నిలబడతానని బాధపడుతూ ఉండేదానండి. అలాంటి సమయంలో దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా తిన కూడా ఈ సన్నిధికి నడవాలని ఆశపడుతున్నారు. మేమిద్దరం కూడా ఇదే సన్నిధిలో నడవాలని ఆశపడుతున్నామండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ సన్నిధిలో నడిచి ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడాలని, ఈ సన్నిధిలో పరిచర్యలో సువార్తలో కూడా వాడబడే బిడలుగా మమ్మల్ని వాడుకోవాలని ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించాలని హృదయపూర్వకంగా అడుగుతున్నానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.